Telangana High Court lo Kollapur independent abhyarthi Barrelakka alias Sirisha petition dakhalu chesaru. Tanaku bhadrata kalpinchalani 2+2 security ivvalani High Court no koraru. Itivala Sirisha tammudipai daadi jarigindi. Ee daadipai ippatike Kottapalli police station lo case namodu chesindi. ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలంటూ ఎస్పీతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తన భద్రత గురించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా ఉన్నటువంటి బరెలక హలియాస్ శిరీషకు తనకు ఉన్నటువంటి ప్రాణహాని ఉందంటూ తనకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టే తనకు అనేకమైన కేసులు పెట్టడము, తనకు బెదిరింపులకు పాల్పడడం, తన గత 2 డేస్ క్రితం తన తమ్ముని సోదరుని కూడా అన్నం వడ్డిస్తున్న సమయంలో వెనకల నుంచి వచ్చి అటాక్ చేసి దాడి చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయన పోలీసులకు లోకల్లో ఉన్నటువంటి ఎస్పీ కానివ్వండి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదని చెప్పేసి శిరీష ఈ రోజు తనకు భద్రత కల్పించ 2+2 భద్రత కల్పించి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. హైకోర్టు ఆశ్రయించిన మరి హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం తర్వాతనే పిటిషన్ ను కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ తనకు తిరుగుతున్న సందర్భంలోనే ఇక్కడ నుంచి ఎవరన్నా వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ పాటు ఫోన్లు చేయడం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, అడుగడుగున తనకు భ్రమరతం పడుతున్నటువంటి పరిస్థితిని చూసుకొని తట్టుకోలేక ఓడిపోతామనే భయంతోనే కూడా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒత్తిడికి పాల్పడుతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తం ఏది ఏమైనా తనకు గెలుపు మాత్రం ఖాయమని చెప్తున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్న శిరీషకు అడుగడుగున ఎదురవుతున్నటువంటి బెదిరింపులే అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు ఇస్తాము, నగలు ఇస్తాము, అదేవిధంగా ఇల్లు ఇస్తాము, భూమి ఇస్తాము, అవన్నీ ఇస్తామని చెప్పేసి దాదాపు ప్రలోభాలకు గురి చేసిన. కానీ నేను 40 లక్షలకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి పరిస్థితి ఉన్నది, వాళ్ళకు న్యాయం జరగంత వరకు నేను పోరాటం చేస్తాను అని చెప్పి తను బరిలోకి దిగినటువంటి శిరీష అలియస్ బరిలకు ఈ రోజు కూడా ఇప్పటివరకు కూడా తనకు ఆదరణ మాత్రం రోజు రోజు పెరుగుతున్నదని చెప్తున్న పరిస్థితి. ఆదరణ తట్టుకోలేక కొంతమంది ఓడిపోతామనే భయంతోనే ప్రధానమైన రాజకీయ పార్టీ నేతల అనుచరులు తనకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాన్వాయ్లో వాళ్ళ ఏదైతే ఉన్నది ప్రచార పదయాత్రలు వెళ్తున్న సందర్భంలోనే వాళ్ళని ఎక్కడ ఏ క్షణమైన కూడా అటాకులు చేసే పరిస్థితులు అని చెప్పి భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి. తన తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. కనుక పోలీసులు తనకు సెక్యూరిటీ కల్పించే విషయంలో అక్కడ జిల్లా ఎస్పీ కానివ్వండి, లోకల్ పోలీసులు కూడా సహకరించడం లేదని చెప్పేసి శిరీష చెప్తున్న పరిస్థితి. కానీ ఈ రోజు మాత్రం కోర్టును ఆశ్రయించారు. మా న్యాయస్థానంలో మరి వాళ్ళు విచారించిన తర్వాత మరి 2+2 సెక్యూరిటీ మరి నిర్వహిస్తారా, ఏర్పాటు చేస్తారని మరి చూడాలి సుభాన్. ఎందుకంటే ఆల్రెడీ తమకు ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే ఖచ్చితంగా సెక్యూరిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ స్థానిక ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క సమాజంలో ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు, ఎవరైనా కూడా మరిలో ఉండొచ్చు. కనుక తను పరిస్థితిలో ఉన్నటువంటి శిరీషకు అక్కడ ఆదరణ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తనకు డబ్బులు అందరూ కూడా రాజకీయ ప్రజాప్రతిని ఎవరైతే ఉన్నారో రాజకీయ నేతలు డబ్బులు పంచి ఓట్లు లాగట్టుకుని ప్రయత్నం చేయాలి. కానీ ఈమె మాత్రము ఈమెకే స్వయంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తనకు డబ్బులు ఖర్చు పెడుతూ తనకు వాహనాలు సమకూరుస్తూ ఓట్లు వేస్తామని ప్రజలు అక్కడ ముందుకు వస్తున్నారు అని చెప్పేసి శిరీష చెప్తున్న పరిస్థితి. దాన్ని చూసి తట్టుకోలేకనే తన నెట్టి పరిస్థితిలో అంతం చేసే పరిస్థితి ఉందని తనకు భయం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ తన భయము ఏదైతే ఉన్నదో న్యాయస్థానం ముందు తమ వెళ్ళకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరి ఈ రోజు విచారించిన తర్వాత మరి సెక్యూరిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సుభా. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.